వేములవాడ నియోజకవర్గ పరిధిలో విద్యావంతులై ఉద్యోగం కోసం సరైన మార్గం లేక ఎదురు చూస్తున్న యువత కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు ఆదిగోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్. యువత ఊర్లో కాదు ఉద్యోగంలో ఉండాలనే సంకల్పంతో వేములవాడ నియోజకవర్గాన్ని తెలంగాణలో మోడల్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. ఈరోజు మెగా జాబ్ మేళా ద్వారా ఉద్యోగం సాధించిన చంద్రుతి మండలం తిమ్మపూర్ గ్రామానికి చెందిన యువతి ఈరోజు డాక్టర్ గోలి మోహన్ కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఆ మేళాలో చాలా మందికి జాబ్స్ వచ్చినాయి, చాలా నిరుపేదలకు జాబ్స్ వచ్చినాయి, నిరుద్యోగులకు జాబ్స్ వచ్చినాయి. అలాగే ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఇంకా చాలా మందికి ఇస్తారు. ఇట్లా చదువుకున్న వాళ్ళు ఎవరు ఉండకుండా మేము అమ్మాయిలం అని బాధపడకుండా సార్ దగ్గరికి వచ్చి కలవండి, సార్ చాలా ఆపర్చునిటీస్ చూపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా కేవలం గోలి మోహన్ అన్న వల్లనే. నిర్వహించినటువంటి మెగా జాబ్ మేళాలో చంద్రుతి మండలం తిమ్మపురం గ్రామంలో చెందినటువంటి ప్రభావతి గారికి అపోలోలో ఉద్యోగం వచ్చి ఈ రోజుకి 3 నెలలు కంప్లీట్ చేసుకుని ఉన్నారు. వారు ఈరోజు వారు ఎంతో ఆనందంగా ఉండి సార్ మిమ్మల్ని ఒకసారి కలుస్తాము, మిమ్మల్ని కలవాలి మాట్లాడాలన్నప్పుడు తప్పకుండా రండమ్మా మా ఇంటికి అని చెప్పాను. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అమ్మాయిలు అనగానే ఏదో పెళ్లి చేసి వాళ్ళేసేటటువంటి ఈ 3 రోజుల్లో ప్రభావతి గారు ఒక మార్గదర్శనం మీ అందరికి కూడా. ఈ రోజు నేను ఎత్తుకున్నటువంటి ఒక సంకల్పం, యువత ఊర్లో కాదు ఉద్యోగంలో ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి, మనం కూడా ఉన్నతమైన చదువులకు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలు వెళ్ళాలని ఏదైతే సంకల్పంతో నేను ఒక మహాయజ్ఞంలాగా ఈ వేములవాడ నియోజకవర్గ యువతను కాపాడుకుంటున్నాను. అదొకటి నేను ముందుకు జరుపుతున్నాను. అది అందులో భాగంగానే ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది, ఒక మాది అమ్మాయి అని కాకుండా నాకు కూడా నేను చదువుకుంటే జాబ్ వచ్చింది. నేను అలాంటి అమ్మాయిలు ఎంతో మంది కూడా డాక్టర్ గోలి మోహన్ గారిని అప్రోచ్ కానీ మనకి జాబ్లు ఇస్తారని చెప్పినందుకు ప్రభాస్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి వారిని ఎంతో మందిని తయారు చేసినటువంటి శక్తి నాకు మన రాజేంద్ర స్వామి ఇచ్చాడు. కాబట్టి మీరందరూ కూడా చదువుకోండి, ఉద్యోగంలో ఉండండి, ఆర్థికంగా ఎదగండి, దానికి నేను ఎల్లవేళ సహకారం అందిస్తానని చెప్తూ మరొకసారి ప్రభాస్ గారికి విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ కంటిన్యూ యువర్ జాబ్.